నారాయణ, వీరంతా వట్టి దిగదుడుపులే రాజేంద్ర. పిలవని పేరంటేవని మీరు అనుకోకపోతే ఒక్క మాట, ఈ అపూర్వ లావణ్య రాశికి తగిన వరుడు ఒక్కడే ఒకడున్నాడు. ఎవరు మహాత్మా ఆ రాజకుమారుడు? ఎవరో కాదు రాజేంద్ర, మన ద్రుపద రాజపుత్రుడు శిఖండి నామదేవుడు సర్వలక్షణ సంబంధితుడు. అతని కంటే మంచి వరుడు మనకు లభించడు, మన అమ్మాయి కంటే మంచి కన్య వారికి లభించదు. నమ్మండి నా మాట. మునీంద్ర, మమ్మల్ని కరుణించి మాకు ఆ సంబంధం అనుకూలపరిస్తే మీ మేలు ఎన్నటికీ మర్చిపోము. వీరి అపూర్వ దాంపత్యం అనుకూలపరిచేనన్న విషయం ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోవాలి, నేను ఆనందించాలి. అంతే మహారాజా, కార్యం చేజారిపోకుండా చూడండి మహర్షి. ఇదిగో ఇప్పుడే అవసరమైతే కత్తికి బాషింగ్ కట్టి కళ్యాణం చేద్దాం. శుభాష శీఘ్రం. నారాయణ, గుణగణాలను నారద మునేందులు వర్ణిస్తుంటే విని మీకు భార్యను కావాలని ఊవెళ్ళూరాను. ఆ అదృష్టమే ఈనాడు లభించింది. కానీ మీరు నిరాధారంతో పెడముఖంగా కూర్చున్నారు, ఎందుకు స్వామి అలుక? అలుక అబ్బే లేదే, మనసుకి మాట్లాడటం లేదు. కారణం చెప్పరాదా స్వామి? కారణమా? ఏమీ లేదే. మన్నించండి, మిమ్మల్ని విసిగించాను. ప్రశాంతంగా కొంచెం సేపు విశ్రమించు. ఉండు హేమ, కొంత తడవు నన్ను ఏకాంతంగా ఉండనివ్వలేవు. నా మాట వినండి, కూర్చోండి స్వామి. అబ్బా, చెప్పితే వినవు కదా. ఏమిటిది ఆ ముచ్చెమటలు? ముచ్చెమటలా? అబ్బే లేదే, అలసినట్లున్నారు. ఇదిగో ఈ పానీయం సేవించండి స్వామి. వద్దు. తీసుకోండి స్వామి. వద్దంటుంటే తీసు. మన్నించండి స్వామి. ఏమిటిది, మీరు మగవారు కారు? ఎలా మా పరువు నిలబెట్టేమా? మగవేషం వేసుకుని మాయ చేశారా? మోసం చేశారా? నా జీవితం నాశనం చేశారా? ఏమా ఆవేశపడకు, నా మాట విను. నీ జీవితం నాశనం చేయాలనే దురుద్దేశం మాకు లేదు. మా తండ్రి గారికి నేను వరప్రసాదిని. మగవాడిగానే నన్ను పెంచమన్న ఆ మహేశ్వరుని ఆజ్ఞ పాటించడం వల్ల ఈ రహస్యం బయటపడిపోతుందనే భయంతో నారదముని మాట కాదని లేకపోవడం వల్ల ఈ వివాహం తప్పనిసరి అయింది. హేమా, ఇది నిజంగా ఈశ్వర సంకల్పం కాదు. మీరు నారదముని కలిసి పనిన కుట్ర, స్వార్థ బుద్ధితో తలపెట్టిన ద్రోహం. మీకు తగిన ప్రతీకారం చేస్తాను, మీ బ్రతుకు నవ్వులు పాలు చేస్తాను. ఎందుకు మహర్షి, చేసిన మోసం చాలదా? ఆడుదానికి ఆడుదాన్ని ఇచ్చి వివాహం చేస్తే రహస్యం నిలుస్తుంది అనుకున్నారా? త్రికాలజ్ఞులు కదా. కాబట్టే నీకు సహాయం చేద్దామని వచ్చాను కుమారా. ఇంకా కుమారా అని నాటకమే? కుమారుడవే, వరప్రసాదివి, కారణ జన్ముడవు. నాకంత మతిపోలేదు నారద, దయచేయండి. కలవరపడకునాయన, ఇది ఒక దేవరహస్యం. అదిగో ఆ కొండ చెరిన ఒక యక్షుడున్నాడు, వెళ్ళి అతని శరణ వేడు, నీకు పురుషత్వం అనుగ్రహిస్తాడు. వెళ్ళు. ఇది కూడా నాటకమేనా? సందేహించు, త్వరగా వెళ్ళు. శరణు శరణు యక్షవరణ్య, శరణు. రక్షించు మహాత్మా, రక్షించు. వచ్చావా శిఖండి, చింతించకు.
ఇంతకు ముందే నారద మహర్షి అన్ని విషయాలు తెలియజెప్పాడు. మా ప్రభు కుబేరు నాకు శివుడు మిత్రుడు. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం సార్థకం చేయటమే నాకు మహాభాగ్యం. దుర్యోధన భీమసేన కుమారులు తమ గదాయుద్ధ ప్రావీణ్యం చూపిస్తారు. దుర్యోధన, భీమసేన, అసాధారణ ప్రతిభావంతుడు అర్జున కుమారుడు తన ధనుర్విద్యా పాఠం ప్రదర్శిస్తాడు. మహారాజా, రాజన్యులారు, పౌర మహాజన్లారు, శిష్యుణ్ణి ప్రశంసించడం గురువుకి తగదు, కానీ ఆనందాక్షయం చేత చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అర్జున కుమారుడు ప్రదర్శించింది అద్వితీయ నైపుణ్యం. ఇంతటి శస్త్ర విద్యా కౌశలం కలవాడి ప్రపంచమున లేడు. లేకేమి, ఈ కర్ణుడున్నాడు. ఆచార్యవర్యా, అనుజ్ఞ ఇవ్వండి.
అదృష్ట దేవత మనకి ఈ రూపంలో సాక్షాత్కరించింది. ఇతడు అర్జునుడికి ప్రతివీరుడుగా మన దగ్గర ఉండవలసిన వాడు. ఇతన్ని మనం విడిచిపెట్టకూడదు. అవును. బాగు బాగు మహావీర, నీ పరాక్రమం అసమానం. నేటి నుండి నీవు మాకు ఆప్తమిత్రుడవు, సోదర సమానుడవు. కృతజ్ఞుడను మహారాజా. ఆచార్యవర్య, అసమానుడని మీరు కీర్తించిన మీ శిష్యుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతించండి. అతని ధనుర్విద్యా ప్రావీణ్యం ఎంతవరకు తేలుస్తాను. కర్ణ, విలువని పెరంటానికి వచ్చి కారుకుతలకు నిష్కారణంగా నా శస్త్రాస్త్రాలకు బలికాబు. చాలించు నీ ప్రగల్భాలు, సమర్థుడవైతే సరళాఘవం చూపించు. రా, అనుగ్రహనివ్వండి ఆచార్య. ఆగండి కర్ణ. ద్వంద్వ యుద్ధము సాటి రాకుమారుల మధ్యనే సంభవం. ఈ మహావీరుడు అర్జునుడు పాండురాజు పత్ని కుంతీదేవి కుమారుడు. మరి నీవు? నీ తల్లిదండ్రులెవరు చెప్పు. రథము తోలుకునే సూతుని పుత్రుడవు. అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనర్హుడు. గురు పితామహ, పరాక్రమ ప్రదర్శనకు పుట్టుకతో ఏమి పని? ఇది కేవలము జాత్యహంకారం. జాతి గర్వముతో బాగుపడిన వారెవరూ లేరు. అర్హత అనర్హతలు నిర్ణయించేది కులము కాదు, శక్తి, శౌర్యం, ప్రతాపం. చాలించు సుతపుత్ర, నీ ధర్మ నిర్వచనం వినవలసిన దుర్గతి మాకింకా పట్టలేదు. వెళ్ళు మిత్రమా. పితామహ, ఇతడు రాజు కాడలేగా మీ అభ్యంతరం. ఇప్పుడే ఇతని అంగరాజ్యాభిషిక్తులు చేస్తున్నాను. ఈనాటి నుండి నీవు అంగరాజు. జై అంగరాజ కర్ణునికి. ధన్యుడను దుర్యోధన మహారాజా, ధన్యుడను. మేరీ నాడు నాకు చేసిన ఈ మహోపకారము జన్మాంతము మరిచిపో. నా ధన మాన ప్రాణాలు సర్వస్వం నేటి నుండి మీ ఆధీనం. అంగరాజా, నా సోదరులందరూ నీకు సోదరులే. అరమరలు లేక శత్రువులను నిర్జించి మాకు హితము చేకూర్చు. అవశ్యం మహారాజా, అవశ్యం. ఆచార్య, ఇక మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను. అర్జున సిద్ధపడు. ప్రదర్శనం చాలించండి.